ఓం శ్రీ గురుభ్యో నమః జై శ్రీరామ్. ఈరోజు దీపావళి విశిష్టత ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటాం తెలుసుకుందాం. హిందువుల పండుగల్లో దీపావళి ప్రత్యేకమైనది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ. దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకుంటారు. దీపావళి ఎందుకు జరుపుకుంటారంటే, రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడుగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుణ్ణి సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాలలో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విదియ భగినీహస్త భోజనంతో ముగుస్తుంది. దీపావళి పండుగ రోజు ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. సంధ్యా సమయాల్లో గోగుకర్రలకు గుడ్డవత్తులతో నూనె పోసి కాగడాలను వెలిగించి గుమ్మాలలో పిల్లల చేత పెద్దలు నేల మీద 3 సార్లు కొడుతూ డీబీటీబీ దీపాల అమాస, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ అని పాటలు పాడుతారు. ఆ గొగ్గుకర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయిలు తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తారు. ప్రదోష సమయంలో ధనలక్ష్మి పూజలు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. అనంతరం బాణాసంచ కాల్చి పిల్లలు, పెద్దలు ఆనందంగా గడుపుతారు. దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవదివస్గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధనగిరి నెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు ఇదేనని ప్రజలు నమ్మకం. ఇదండి దీపావళి విశిష్టత. 25న గ్రహణం కారణంగా 26 నుండి కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక పురాణం 30 అధ్యాయాలు మన ఛానల్లో రాబోతున్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా వినండి. సర్వే జన సుఖినో భవంతు.